తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి యనమల దివ్య ఆరోపించారు. నిరాధార ఆరోపణలతో చంద్రబాబును జగన్ రెడ్డి జైల్లో పెట్టించి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం కుదుటపడి త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో పెరుమాళ్లపురం దుర్గమ్మ గుడి నుంచి ఏవీ నగరం వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా గడిచిన 40 రోజులుగా తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరంతర ఉద్యమభేరి మోగిస్తున్నారు. ఓవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు నమోదు చేసిన తీరును నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యనమల దివ్య ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం కుదుటపడాలని త్వరగా ఆయన జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు రెండూ కలిసికట్టుగా ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. ఇందులో భాగంగా టీడీపీ జనసేన పార్టీలు గుడిబాట పట్టాయి. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రను నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దివ్య ప్రారంభించారు. తొలుత పెరుమల్లపురం దుర్గమ్మ గుడి వద్ద దివ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ నుంచి వివిధ గ్రామాల మీదుగా ఏవీ నగరం వరకు ఈ పాదయాత్ర జరిగింది. ఏవీ నగరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చంద్రబాబు ఆరోగ్యం కుదుటపడాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పొల్లనాటి శేషగిరిరావు, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, యనమల శివరామకృష్ణ, మండల టీడీపీ నాయకులు చొక్కా అప్పారావు, పేకేటి హరికృష్ణ, కోడ రమణ, చొక్కా కాశీ, సిద్ధా రాంబాబు, జనసేన నాయకులు సోమిశెట్టి వీర్రాజు నాయుడు, పెదిరెడ్ల దుర్గాప్రసాద్, పసుపులేటి రాంప్రసాద్, ఘట్టం నాగబాబు, సదాబత్తుల వీరబాబు, బెండపూడి నాయుడు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు పెట్టిన అక్రమ కేసులు.